చాలామంది పిల్లల్ని ఎంగేజ్ చేయడం చాలా కష్టం అంటూ ఉంటారు ఎస్పెషల్లీ స్కూల్స్లో స్కూల్స్ నుంచే స్కిల్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంటుంది అది కూడా టూ ఇయర్స్ పిల్లల నుంచి వాళ్ళకు కొంత అవగాహన వస్తూ ఉంటుంది మనం చెప్పేదాన్ని వినడం వాళ్ళ స్వతహాగా వాళ్ళ పనులు వాళ్ళు చేయడం లైక్ వాళ్ళ క్లోత్స్ వాళ్ళ మడత పెట్టడం కానివ్వండి అంటే వాళ్ళ స్లైట్ వాళ్ళు తీసుకొని రాయడం కానివ్వండి వాళ్ళ పని వాళ్ళు చేసేలా కొన్ని ఉంటూ ఉంటాయి అవి స్కూల్స్ నుంచి నేర్పించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని మీరు చెప్పడం జరిగింది మీ స్కూల్లో బచ్పన్ రైమ్స్లో అసలు ఏ విధంగా అలవాటు చేస్తూ ఉంటారు మీ దగ్గర ఉన్న మెథడ్స్ ఏంటి పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేస్తారు అసలు మా స్కూల్లో బచ్పన్ రైమ్స్ స్కూల్ కొంపల్లిలో ఉందండి దీంట్లో మేము ఇచ్చే మెథడ్స్ ఎలా ఉంటాయంటే పిల్లలు ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది అండ్ స్కిల్ డెవలప్మెంట్ అనేది అన్ని విధాలుగా వాళ్ళకి డెవలప్ చేసేటట్టు మనం చూస్తామన్నమాట సో బెస్ట్ మెథడ్ వచ్చేసి మాంటెసరీ మెథడ్ ఇది ఒకటే మెథడ్ కాదు చాలా మెథడ్స్ మనం చెప్తాము ఎందుకంటే ఒక కిట్ కి ఒకటే మెథడ్లో అది అర్థం అవ్వదు సో డిఫరెంట్ మెథడ్స్లో అర్థం అవుతుంది బికాస్ ఇవాళ రేపు కిట్స్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఐక్యూ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటున్నారు సో మాంటేసరీలో అయినా కానీ ఆ ప్లే గ్రూప్లో అయినా కానీ వాళ్ళు వచ్చి మనతో డైరెక్ట్ మాట్లాడేంత ధైర్యం వాళ్ళకు ఉంది సో అట్లాంటి ఐక్యూ ఉన్న పిల్లలకు కూడా డిఫరెంట్ మెథడ్స్లో నేర్పించాలి సో మాంటేసరీ మెథడ్ అనేది ఒక మెథడ్ అనమాట అంటే ఈ మెథడ్ ఉంటాయి అసలు మాంటిసరీ మెథడ్ అంటే డైలీ ఏదైతే హ్యాబిట్స్ కానీ వాళ్ళదు వర్క్స్ ఏదైతే చేసుకుంటారో అవన్నీ మాంటిసరీ మెథడ్ కిందకి వస్తాయి అన్నమాట మాంటిసరీ మెథడ్లో లెర్నింగ్ ఉంటుంది ప్లేయింగ్ ఉంటుంది అండ్ ఈవెన్ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట సో మాంటిసరీ మెథడ్లో సెవెన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి చైల్డ్ ఫస్ట్ ఫోకస్ అండి అండ్ చైల్డ్ ఫస్ట్ ఫోకస్ అంటే ఫస్ట్ చైల్డ్ వచ్చేసి ప్లే గ్రూప్లో ఫస్ట్ వాళ్ళు స్కూల్కి వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నారు వాళ్ళదేంటి దేంటి మనం ఫోకస్ చేయాలి చైల్డ్ని సో చైల్డ్ని ఫోకస్ చేస్తూ మనం ఒక ఎన్విరాన్మెంట్ సెట్ చేయాలన్నమాట అది సెకండ్ పాయింట్ ఎన్విరాన్మెంట్ ఎలా సెట్ చేస్తాం పిల్లలకి ఏ విధంగా బొమ్మలు ఇష్టమో పిల్లలకి ఏ విధంగా కలర్స్ ఇష్టమో పిల్లలకి ఏ విధమైన వాతావరణం ఇష్టమో వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు అనుకూలంగా మనం సెట్ చేసి పెట్టాలి మళ్ళీ వాళ్ళకి లోపలికి వచ్చిన తర్వాత మనం అలా తీసుకెళ్ళి నేర్పించలేము సో వాళ్ళకి ఒక ఇండిపెండెన్స్ ఇవ్వాలి ఇండిపెండెన్స్ అంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు వచ్చేసి శాండ్లో ఆడుకుంటారు కొంతమంది వచ్చేసి డైరెక్ట్ రీడింగ్కి వెళ్ళిపోతారు కొంతమంది ఏంటంటే రైమ్స్ చదువుతూ ఉంటారు సో వాళ్ళ ఇండిపెండెన్స్ ఫస్ట్ వాళ్ళని సెట్ చేసుకోవాలి ఇండిపెండెన్స్ ఇచ్చేస్తే వాళ్ళు లోపలికి వచ్చి సెట్ అయిపోతారు ఓకే దాని తర్వాత వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ ఆన్ లెర్నింగ్ మెటీరియల్స్తో మనం నేర్పిస్తామన్నమాట యాక్చువల్గా వీటికి సపరేట్గా మెటీరియల్స్ కూడా ఉంటాయి అండ్ మా స్కూల్లో ఏంటంటే మేము సొంతంగా తయారు చేసి మన దగ్గర ఉన్న మెటీరియల్తోనే ఎలా నేర్పించవచ్చు ఇప్పుడు నంబర్స్ కానివ్వండి ఆల్ఫాబెట్స్ కానివ్వండి అండ్ డైలీ స్కిల్స్ కానివ్వండి అండ్ వాళ్ళు దాంతో ఎలా బూస్టప్ అవుతుంది వాళ్ళ స్కిల్ అది దృష్టిలో పెట్టుకొని మనం అన్ని హ్యాండ్ ఆన్ మెటీరియల్తో మనం నేర్పిస్తామన్నమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి అబ్జర్వేషన్ అండి అబ్జర్వేషన్ అంటే ఇప్పుడు ఒక చైల్డ్ ఒక టెన్ మినిట్స్లో చేయొచ్చు ఒక యాక్టివిటీ నెక్స్ట్ వచ్చేసి ఒక చైల్డ్ ఫైవ్ మినిట్స్లోనే కంప్లీట్ చేయొచ్చు సో వాళ్ళని అబ్జర్వ్ చేయాలి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఓకే నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకు ఒక ఫ్రీడమ్ ఇవ్వాలి ఫ్రీడమ్ టు లిమిట్స్ అంటారు ఫ్రీడమ్ టు లిమిట్స్ అంటే మనం లిమిట్ ఇవ్వకపోతే మన బాల్స్ కానీ అవన్నీ ఇంట్లో ఒక్క అబ్బాయి ఉంటేనే మనకి మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది సో అలా ఏంటంటే మనకి స్కూల్కి వచ్చినప్పుడు ఒక గ్యాదరింగ్ పిల్లలు ఉంటారు సో ఇంతమంది పిల్లలను ఉంటారు సో వాళ్ళందరూ ఉన్నప్పుడు మన మెటీరియల్ మనం ఏదైతే సెట్ చేసి పెడతామో ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం వాళ్ళు తీసి బయటికి తీసేసి ఆడుకోవడానికి ట్రై చేస్తారు కొన్ని పాడేస్తారు సో వాళ్ళకి ఏంటంటే ఇది ఇక్కడే ఆడుకోవాలి సో ఇది ఇక్కడే ఆడుకోవాలి అనేది వాళ్ళకి ఒక లిమిట్ సెట్ చేయాలి సెట్ చేయాలి బౌండ్రీ సెట్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఒక రెస్పెక్ట్ వాళ్ళు ఏదైతే టైమ్ బీయింగ్లో వాళ్ళు కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏదైతే సోషలైజింగ్ అవుతున్నారో దాంట్లో వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు గివింగ్ గివింగ్ ఒకటి ఇప్పుడు ఒక గ్రూప్లో నేర్చుకుంటున్నారు ఒక యాక్టివిటీ సో నాకు కావాలి అని చెప్పేసి ఇలా అలాంటివి చేస్తూ ఉంటారు సో అలా కాదు సోషలైజింగ్ చేసి వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ఎలా పొలైట్గా చెప్పి తీసుకోవాలి వాళ్ళు ఎలా అడగాలి అనేది కూడా దాంట్లో నేర్పిస్తామన్నమాట అండ్ వాళ్ళు ఏదైతే చేస్తారో దానికి మనం క్లాబ్స్ కొట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేస్తారు కదా దాన్ని మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అలా కాకుండా మీకు ఈరోజు ప్రాక్టికల్గా చూపిస్తాను మాంటిసరీ మెథడ్ అంటే ఏంటి అనేది మేము ఎలా నేర్పిస్తాం పిల్లలకి అని చెప్తా సో దానివల్ల ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది ఏంటి అనేది కూడా మీకు నేర్పిస్తాను షూర్ సో ఇది వచ్చేసి డైలీ యాక్టివిటీస్ అండి ఇది ఏదైతే మనం జనరల్గా మనకి ఇది ప్రిపేర్డ్ మెటీరియల్ అనమాట సో ఇది వచ్చేసి మీరు ఇలా చూడవచ్చు ఈ మెటీరియల్ని అండ్ బటన్స్ టైప్ ఉంది ఓకే అది ఈజీగా కిడ్స్ ఎలా పెట్టుకోగలరు వాళ్ళ డైలీ రొటీన్స్లో వాళ్ళు అది ఎలా నేర్చుకోగలరు అది అనేది ఆ టైప్లో నేర్చుకుంటారు అండ్ ఇది వచ్చేసి బటన్స్ ఇలా తీసి పెట్టడం దీని వల్ల ఏమవుతుంది మన టూ హ్యాండ్స్ అనేవి వర్క్ చేస్తున్నాయి అండ్ బ్రెయిన్ అనేది దీనిపైన కోఆర్డినేట్ చేస్తుంది అండ్ ఐ కోఆర్డినేషన్ కూడా అవుతుంది సో అది ఇలా ఎలా జాగ్రత్తగా తీసి పెట్టాలి అండ్ ఆ టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలి అనేది వాళ్ళక్కడ నేర్చుకుంటారు ఆ ఫోకస్ అనేది ఇక్కడ పెరుగుతుంది ఎగ్జాక్ట్లీ సో ఇంకొకటి చూపిస్తాను మ్యామ్ మీకు ఇది వచ్చేసి యాక్చువల్గా ఒక ఎక్స్ ట్రే అనమాట సో ట్రేస్ ఉంటాయి కదా సో మనం వాళ్ళకి ఇలా అన్ని సపరేట్ చేసేసి ఇలా సపరేట్ చేసేసి ఇది ఇస్తాం ఓకే ఓకే మనం ఇలా పెట్టేసి సో కలర్ అండ్ దీంట్లో ఏంటంటే ఈ ప్యాటర్న్ ఉంది కదా ఈ ప్యాటర్న్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేస్తున్నారు ఓకే సో ఈ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసి కలర్ వాళ్ళకి పెట్టమని చెప్పాలి సో ఎలా పెడతారు ఇలా ఫస్ట్ దెల్ థింక్ ఇది ఎక్కడుంది ఆ లాజికల్ థింకింగ్ అనేది వాళ్ళకి డెవలప్ అవుతుంది అన్నమాట సో బ్రెయిన్ అనేది ఇక్కడ వర్క్ చేస్తుంది అండ్ ఇలా మొత్తం వాళ్ళు టాస్క్ కంప్లీట్ చేసేస్తారు సో అది మనం ఇక్కడ ఇక్కడే కలర్ నేర్పిస్తున్నాము అండ్ ప్యాటర్న్స్ నేర్పిస్తున్నాము అండ్ థింకింగ్ కూడా పెరుగుతుంది ఎగ్జాక్ట్ సో ఇక్కడ ఏంటంటే ఇంకొకటి మీకు చూపిస్తాను సెన్సోరియల్ డెవలప్మెంట్ అని ఉంటుంది సో సెన్సోరియల్ డెవలప్మెంట్ అంటే మీరు చూడొచ్చు ఇక్కడ టూ డిఫరెంట్ డిఫరెంట్ క్లాత్స్ ఉన్నాయి దీనిపైన సో ఈ డిఫరెంట్ క్లాత్స్ అనేవి ఇది కొంచెం రఫ్ ఉంది అండ్ ఇది కొంచెం స్మూత్ ఉంది ఈ డిఫరెంట్ వేరియేషన్స్ ఎందుకు చూపించడం అంటే వాళ్ళకి షూ వేసుకున్నా కానీ అది ఏంటి అది లెదరా ఓకే వాళ్ళు జాకెట్ వేసుకున్నారు సో వాట్ ఈస్ దట్ క్లాత్ కాటన్ ఏంటి సిల్క్ ఏంటి అది వాళ్ళు సెన్స్ చేసి వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు వింటర్లో ఏది వేసుకోవాలి ఓకే సమ్మర్లో ఏది వేసుకోవాలి అది అనేది బేసిక్ అనేది ఇక్కడ నేర్చుకుంటారనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి నంబర్స్ మనం నంబర్స్ ఎలా నేర్చుకుంటాం వన్ టూ త్రీ ఫోర్ అనేది మనకు వచ్చేసింది మనం ఈ ఏజ్కి వచ్చేసాం కాబట్టి మనకు వచ్చేసింది సో వాళ్ళకి ఎలా నేర్పించాలి సపోజ్ ఇది యాక్చువల్గా ఇది మేము ప్రిపేర్ చేస్తామండి సో ఇది వచ్చేసి వన్ ఇక్కడ వన్ ఉంది సో విల్ ప్లేస్ దిస్ వన్ ఇయర్ ఈ పాయింట్స్ ఏవైతే ఈ సర్కిల్స్ డాట్స్ ఉన్నాయో సో విల్ యాజ్ దెమ్ టు ప్లేస్ హియర్ సో ఇలా మ్యాచ్ చేయాలి దిస్ ఇస్ ఫాలోయింగ్ అనుకోండి సో ఈ మ్యాచింగ్ అనేది చేస్తే వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట మాంటసరీ మెథడ్లోనే వాళ్ళకి ఎలా నేర్పించాలనేది ఇవన్నీ మనకి ఐటమ్స్ అన్ని మనం ప్రిపేర్ చేసుకుంటాం అనమాట ఇంకొకటి ఇన్ని ఎందుకు మేడం ఒకటే దగ్గర అన్ని ఒక్కొక్క దానికి ఒకటి చేశారు కదా అదే నేర్పించవచ్చు కదా అని మనం రోజు ఒకటే కూర తినం కదా సో మనకి అది కొంచెం బోరింగ్ ఉంటుంది సో కిడ్స్ కూడా ఏంటంటే డైలీ వాళ్ళకి డైలీ యాక్టివిటీస్ లో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి డైలీ చూపించాలని కదా సో ఎవ్రీ కిడ్ వాంట్స్ డిఫరెంట్ వే ఎగ్జాక్ట్లీ సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకొక యాక్టివిటీ చూపిస్తాను ఇది మీరు కూడా చేయొచ్చు ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు మనం ఈజీగానే పట్టుకుంటాం ఇది చాలా లైట్ వెయిట్ ఉంది సో ఇక్కడ ఫింగర్ గ్రిప్పింగ్ అనేది పెరుగుతుంది కిట్కి సో ఈ ఫింగర్ గ్రిప్పింగ్తో దీని ఇలా తీసుకొని రెడ్ కలర్ ఎక్కడ ఉందో వాళ్ళు ఇక్కడ ప్లేస్ చేయాలన్నమాట ఓకే ఈ ప్లేసింగ్లో ఈ బ్యాలెన్సింగ్ ఉంటుంది ఇది కింద పడకుండా హ్యాండిల్ చేస్తారు అండ్ ఇది ఇలా పెట్టడానికి ట్రై చేస్తుంది బేబీ సో కిడ్ ఏదైతే ట్రై చేస్తారో ఇలా మొత్తం పెట్టిన తర్వాత తన టాస్క్ కంప్లీట్ అవుతుంది సో ఇక్కడ ఏంటంటే ఇలా లిఫ్ట్ చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ ఫోకస్ అండ్ బ్రెయిన్ బూస్టింగ్ అవుతుంది ఇక్కడ సో ఎక్కడ పెట్టాలి ఇది కలర్ ఎక్కడ ఉంది అని చూసుకొని ఇలా పెడుతుందనమాట సో ఈ బ్యాలెన్సింగ్ అనేది అక్కడ నేర్చుకుంటారు సో ఇలా తీసుకొని ఇలా పెట్టడం సో ఈ బ్యాలెన్సింగ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట సో అలా డైలీ ఒక యాక్టివిటీ సపోజ్ ఈ వీల్ ఉంది మ్యామ్ మీకు ఈ వీల్లో మీరు చూడొచ్చు ఇది యాక్చువల్ క్లిప్స్ అనమాట దిస్ క్లిప్స్ మనం ఈజీగా ఇలా ఇలా అనేస్తాం వాళ్ళు చిన్న ఉంటుంది కదా చేతులు సో కష్టంగా గ్రిప్పింగ్ అనేది రాదు సో ఇలా వాళ్ళు ప్రెస్ చేసి పెట్టడానికి ట్రై చేస్తారు ఇలా ఈ ఇప్పుడు ఇది ఇన్ని కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ డిఫరెంట్ క్లిప్స్ ఉన్నాయి సో ఈ క్లిప్స్ అనేవి వాళ్ళు ఈజీగా ఇలా వాళ్ళు ఈజీగా పెట్టలేరు ఆ పెట్టడం ఆ స్కిల్ అక్కడ డెవలప్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్డ్గా ఉండగలుగుతారు వాళ్ళు ఏదైనా స్ట్రాంగ్ ఐటెం కూడా బయట ఎక్కడైనా పట్టుకున్నా కానీ సో దే కెన్ డూ దిస్ ఓకే ఈ హ్యాండ్తో అనేది వాళ్ళు మేనేజ్ చేస్తారు అనమాట సో ఇక్కడ కూడా మీకు కలర్స్ అనేవి తెలుస్తున్నాయి ఓకే పర్ఫెక్షన్ అనేది పెడతారు ఇక్కడ ఏ కలర్కి అండ్ ఇంకొకటి మనం వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి అని చెప్పాను కదా ఫ్రీడమ్ ఎలా ఇస్తామంటే సపోజ్ ఏదన్నా డిఫరెంట్ కలర్ పెట్టేశారు సో వాళ్ళకి టైం ఇవ్వాలి టైం ఇచ్చి దీంట్లో వాళ్ళు ఎలా పెట్టగలుగుతారు అనేది వాళ్ళకి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ కరెక్ట్గా పెట్టండి అని చెప్పేసి చూపించాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇంకా ఒక టూ యాక్టివిటీస్ చూపిస్తాను ఇది యాక్చువల్గా చూస్తే వాళ్ళకి వాటర్ మిలన్ లాగా కనిపిస్తుంది అవును ఓకే ఇది మనం తయారు చేసామన్నమాట ఇవన్నీ మీరు ఓన్గా స్కూల్లోనే రెడీ చేసి యాక్టివిటీస్ని వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారా అండి అంటే హ్యాండ్స్ ఆన్ మెటీరియల్ ఉంది అండ్ ప్రిపేర్ మెటీరియల్ కూడా ఉంటుంది బట్ ఏంటంటే ప్రిపేర్డ్ మెటీరియల్ చాలా తక్కువ ఉంటుంది ఇవే ఎక్కువ ఇప్పుడు సిక్స్ నుంచి నేర్పించాలనుకోండి సో సిక్స్ నుంచి మళ్ళీ మన దగ్గర మెటీరియల్ లేకపోతే ఏం చేస్తాం ఇందులో నుంచి ఇలా ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి చూపిస్తూ వాళ్ళు వాళ్ళతో యాక్టివిటీ చేయిస్తామన్నమాట సో డిఫరెంట్ డిఫరెంట్గా ఒకటే మెటీరియల్ మనకి కొనింది అయితే ఒకటే మెటీరియల్ ఉంటుంది సో మేమైతే ఇది ఎందుకు ప్రిపేర్ చేస్తున్నామంటే డిఫరెంట్గా కనిపిస్తుంది అండ్ స్కిల్ అనేది ఎట్లా డెవలప్ అవుతుందో పిల్లలకి ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఈ యాక్టివిటీ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి ఇంకొకటి మనకు మాంటిసరీ మెథడ్లో స్నాకింగ్ అని కూడా ఉంటుంది మ్యామ్ స్నాక్స్ అంటే ఇప్పుడు మనం స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేస్తాము ఓన్లీ డ్రై స్నాక్స్ అనుకోండి శాండ్విచ్ మేకింగ్ అనుకోండి శాండ్విచ్ ఎలా ప్రిపేర్ చేస్తామనేది మనం వాళ్ళకి చూపిస్తాం ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి మామ ఐ కెన్ ప్రిపేర్ శాండ్విచ్ అని చెప్పేసి పిల్లలు అంటుంటారు సో ఎక్కడ నేర్చుకుంటారు మన దగ్గర నేర్చుకుంటారు అనమాట సో ఆ నేర్చుకొని ఏంటంటే వాళ్ళు ఇంట్లో కూడా అది మేము చేయగలము అని కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి వాళ్ళకి పెరుగుతాయి అక్కడ అండ్ ఇంకొకటి మన డైలీ యాక్టివిటీస్లో కూడా మనం నేర్చుకుంది మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో అది నేను చెప్తా వినండి యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మాంటిసరీ మెథడ్లో డైలీ యాక్టివిటీస్ ఏదైతే మనం డ్రెస్అప్ అవుతామో బ్యాక్ ప్యాక్ చేసుకుంటామో అది కాకుండా జనరల్గా లేడీస్ ఒక వెజిల్ నుంచి ఒక ప్యాకెట్లో నుంచి వెజిల్కి ఒక పల్స్ వేస్తుంటారు సో అది మనం ఇక్కడ పిల్లలకి ఎలా నేర్పిస్తామంటే టూ ఐటమ్స్ ఒక పల్స్ పల్సెస్ కానీ ఏదైనా గ్రెయిన్స్ కానీ ఇచ్చేసి రెండు బాల్స్ ఇస్తాం సో బాల్స్లో ఇందులో నుంచి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేయమని ఆ కింద పడకుండా వేస్తారు చూడండి యాక్చువల్గా అది యాక్టివిటీ అనమాట సో ఎందుకు అని అంటే అది ఫ్యూచర్లో వెళ్ళిన తర్వాత మనకే ఉపయోగపడుతుంది సో వాళ్ళ లైఫ్లో ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో అండ్ మ్యాథమెటిక్స్ దీంట్లో మ్యాథమెటిక్స్ నేర్చుకుంటారు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ త్రూ అన్నీ నేర్చుకొని వాళ్ళ లైఫ్లో అవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేర్చుకోవడానికి మాంటిసరీ మెథడ్ అనేది చాలా బెస్ట్ మెథడ్ అబ్బా మీరు ఇండియన చెప్తుంటే మాంటసరీ మెథడ్ గురించి నాకు బాగా అర్థమవుతుంది ఏంటంటే పిల్లలు ఫోకస్డ్గా ఉండరు ఫస్ట్ చాలా మంది ఎప్పుడైతే ఎల్కేజీ యూకేజీ మనం పిల్లల్ని పంపిస్తుంటుంటామో టీచర్స్ కంప్లైంట్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ పిల్లలు కుదురుగా కూర్చోవట్లేదని అటెన్షన్ పే చేయట్లేదని చెప్పిన మాట వినట్లేదని అంటూ ఉంటారు వాళ్ళు అటెన్షన్ పే చేయాలన్నా టీచర్ మాట వినాలి అన్నా ఫస్ట్ వాళ్ళని ఎంగేజ్ చేయాలి టూ ఇయర్స్ నుంచి మీరు పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు టూ ప్లేస్ అయితే ప్లే గ్రూప్లో యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళకి ఇటువంటివి నేర్పించినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫోకస్డ్గా ఆ టెన్షన్ అండ్ దాంతోపాటు ఒక దగ్గర కూర్చోడానికి ఆ టైం అనేది తీసుకోగలుగుతారు వాళ్ళు అది ఇక్కడ నుంచి కనుక నేర్పించగలిగితే చాలామంది పేరెంట్స్కి ఒక పెద్ద టాస్క్ దిగిపోయినట్టే ఇక్కడ ప్లేయింగ్ ఉంది యాక్టివిటీ ఉంది అండ్ దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ ఉంది ఇన్ని ఉంటున్నాయి కాబట్టి చాలామంది పేరెంట్స్ ఇటువంటి వాటి కోసమే చూస్తుంటారు ఏ స్కూల్స్లో మా పిల్లల్ని బాగా ఎంగేజ్ చేయగలుగుతారు స్కిల్ డెవలప్ అవ్వాలి అక్కడే ఆడుకోగలగాలి అక్కడే అలసిపోయి రావాలని కూడా అనుకుంటూ ఉంటారు అండ్ ఇంటికి వచ్చి వాళ్ళు ఇవే రిపీట్ చేస్తూ ఉంటారు మ్యామ్ స్కూల్లో ఏదైతే వింటారో ఇంటికి వచ్చిన తర్వాత అవే రిపీట్ చేస్తూ ఉంటారు పేరెంట్స్ యొక్క పర్మిషన్ అంటే గైడ్లైన్స్ ఏవైతే లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేలా ఉండగలిగే ఏకైక మార్గం ఇది ఒకవేళ అడ్మిషన్స్ కనుక కావాలి అనుకుంటే మీ స్కూల్లో ప్రత్యేకించి నేను నా పర్సనల్గా అడుగుతున్నాను ఒక పేరెంట్గా అనిపిస్తూ ఉంటుంది ఇటువంటి స్కూల్స్లో పిల్లల్ని జాయిన్ చేస్తే కొంత స్కిల్ డెవలప్ అవుతుంది ఫస్ట్ అవగాహన వస్తుంది అన్నిటిపైన అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది ఎడ్యుకేషన్ విషయం పక్కన పెడితే కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి పిల్లలకు ఆ వయసు నుంచే ఒకవేళ మనకి వాళ్ళు కనుక జాయిన్ చేయాలనుకున్న అడ్మిషన్ తీసుకోవాలనుకున్నా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్న ఏ విధంగా అంటారు బజపన్ రాయి స్కూల్ కొంపల్లిలో ఉందండి డైరెక్ట్ వాకింగ్ చేయొచ్చు అండ్ కిట్తో వస్తే ఇంకా కొంచెం ఎన్విరాన్మెంట్ చూసి వాళ్ళు కొంచెం అర్థం చేసుకొని వాళ్ళకి ఇంకొంచెం ఐడియా వస్తుంది సో వాళ్ళకి నేనే ఉంటాను అక్కడ సో వచ్చి డైరెక్ట్ నన్ను మీట్ అవ్వచ్చు షోర్ మ్యామ్ అడ్మిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటే అడ్మిషన్స్ అనేవి ఇప్పుడే స్టార్ట్ అవుతాయండి యాక్చువల్గా ఏంటంటే ప్లే గ్రూప్ ఇది యాక్చువల్ రైట్ ఏజ్ సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వాళ్ళు మళ్ళీ మార్చ్ వరకు కంప్లీట్ అయిపోతుంది ప్లే గ్రూప్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేయవచ్చు షోర్ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత బచ్పన్ రైమ్స్లో మీ పిల్లల్ని కనుక జాయిన్ చేయాలి అనుకుంటే స్కూల్కి సంబంధించి డీటెయిల్స్ కావాలి అనుకున్నా లేదా ఒకసారి స్కూల్ యొక్క వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవాలి అనుకున్నా ఖచ్చితంగా కింద స్కూల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు లేదా కింద అడ్రస్ కూడా ఉంటుంది డైరెక్ట్ వాకిన్ కూడా మీరు చేయొచ్చు థ్యాంక్ యూ